హన్మకొండ జిల్లా దేవన్నపేట దగ్గర బీఆర్ఎస్ నేతల కాన్వాయ్ని కాంగ్రెస్ నేతలు రైతులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ హరీష్ కాన్వాయ్ని అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాసేపు ఇరువురి నేతల మధ్య పరస్పర నినాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను శాంతింపచేయడంతో సమస్య సద్దుమణిగింది. హన్మకొండ జిల్లా దేవన్నపేట దగ్గర బీఆర్ఎస్ నేతల కాన్వాయ్ని కాంగ్రెస్ నేతలు రైతులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ హరీష్ కాన్వాయ్ని అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాసేపు ఇరువురి నేతల మధ్య పరస్పర నినాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేయడంతో సమస్య సద్దుమణిగింది. హన్మకొండ జిల్లా దేవన్నపేట దగ్గర బీఆర్ఎస్ నేతల కాన్వాయ్ని కాంగ్రెస్ నేతలు రైతులు అడ్డుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పరిస్థితి సద్దుమణిగిందంటారా? మేడిగడ్డ ప్రాజెక్ట్ మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను పరిశీలించేందుకోసం బీఆర్ఎస్ బృందం కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలంతా కూడా బయలుదేరారు. వారిని అసలపర్తి మండలం దేవన్నపేట వద్ద కాంగ్రెస్ శ్రేణులు రైతులు అడ్డుకున్నారు. ఏం చేశారని, ఏం ఎలగబెట్టారని వస్తున్నారు. మేడిగడ్డ వద్ద కేసీఆర్ మాట్లాడుతూ చులకనగా మాట్లాడారు. బొందలగడ్డ ఏముంది అక్కడికి వెళ్తామంటూ మాట్లాడినటువంటి కేసీఆర్ మళ్ళీ మీరు అక్కడికి ఎందుకోసం వస్తున్నారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సులో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటా పోటీగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడి నుంచి ముందుకు సాగిపోవడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే సర్దుమలిగింది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించినటువంటి కాన్వాయ్ భూపాలపల్లి దాటి మేడిగడ్డ వైపు వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. Thank you.